యాక్ట్ వీక్షకులందరికీ నమస్కారం తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు మనందరికీ తెలుసు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగు భాష దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారని అయితే ఈ తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడం వెనుక ఉన్నటువంటి కొన్ని నేపథ్య అంశాలని మనం ఇప్పుడు పరిశీలించి తెలుసుకుందాం దీనికి ప్రధాన కారకులైనటువంటి వారు గిడుగు వెంకటరామ్మూర్తి గారు పద్దెనిమిది వందల అరవై మూడు నుంచి పంతొమ్మిది వందల నలభై వరకు జీవించిన తెలుగు మహనీయుడు ఆధునిక తెలుగు భాషా నిర్మాతల్లో వారు ముఖ్యులు వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా చరిత్రకారులుగా శాసన పరిశోధకులుగా అసాధారణమైన వక్తగా విద్యావేత్తగా సుదీర్ఘ జీవితం గడిపిన వారు ఆయన జయంతిని ప్రతి ఏటా ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ నాడుని మనందరం కూడా తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఆధునిక తెలుగు సాహిత్యానికి భాషకు వైతాళికులని చెప్పదగ్గ ముగ్గురు త్రయంలో మీరు ప్రథములు వీరేశలింగం గురజాడతో పాటు గిడుగు రామ్మూర్తి గారు కూడా ప్రధాన భూమిక పోషించిన వాళ్ళుగా మనం తెలుసుకోవాలి ఆయన తన జీవిత కాలంలో అనేక జీవితాల పాటు చేయవలసిన మహోద్యమాలు ఎన్నో చేపట్టి తెలుగు జాతికి సుదీర్ఘమైనటువంటి సుసంపన్నమైనటువంటి సేవ చేసి వెళ్ళిన వారు వాటిల్లో కొన్ని మనం పరిశీలిస్తే ఆయన జీవితకాలంలోనే ఫలితాలు ఇవ్వటం కూడా మొదలుపెట్టాయి కొన్ని మహోద్యమాల ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకోగలిగే స్థితికి జాతి ఇంకా పరిణతి చెందలేదేమో అనిపిస్తుంటుంది ఒక విధంగా చెప్పాలంటే వాటి గురించిన అధ్యయనమే ఇంకా ప్రారంభం కూడా కాలేదు అన్నది ఒక సత్యంగా కనపడుతుంది గిడుగు పంతులు వారు అప్పటి మద్రాస్ ప్రావిన్స్లోని పూర్వపు గంజాం జిల్లాకి అప్పటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించారు పద్దెనిమిది వందల ఎనభైలో పర్లాకిమిడి సంస్థానంలో ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం మొదలుపెట్టారు అప్పటి నుంచి పంతొమ్మిది వందల పదకొండు వరకు పర్లాకిమిడి సంస్థానంలో విద్యకి సంబంధించిన వివిధ బాధ్యతల్ని వారు నెరవేర్చినట్లుగా చరిత్ర తెలియజేస్తుంది పదవి విరమణ తర్వాత కూడా పంతొమ్మిది వందల పదకొండు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఆరు దాకా పర్లాకిమిడిలోనే ఉంటూ మొత్తం ఆంధ్రదేశం అంతా సంచరిస్తూ భాష విద్య శాసన పరిశోధన చరిత్ర పరిశోధన ఇలా వారికిష్టమైన అనేక అంశాలని పరిశోధిస్తూ ఎన్నో ఉద్యమాల్ని తలకెత్తుకొని బాధ్యత వహించారు ఈ మధ్య కాలంలో పంతొమ్మిది వందల పదమూడు పద్నాలుగు కాలంలో విజయనగరం సంస్థానంలో మరో ఉద్యోగంలో చేరడం కూడా జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో బ్రిటిష్ ప్రభుత్వం ఒరిస్సాకు ప్రత్యేక ప్రావిన్స్ని ఏర్పాటు చేస్తూ వాళ్ళు అత్యధికంగా ఉన్న పర్లాకిమిని కూడా ఒరిస్సా రాష్ట్రంలో కలవడానికి నిర్ణయించినప్పుడు ఆ నిర్ణయం పట్ల తీవ్ర అసమ్మతిని ప్రకటిస్తూ రాజమండ్రి వచ్చేశారు అప్పటి నుంచి తాను స్వర్గస్థులయ్యేదాకా పాటు రాజమండ్రిలోనే వారి నివాసం ఉండి తన కడపటి రోజుల్ని ఉద్యమోద్యంగా గడిపారు గిడుగు జీవిత కాలంలో చేపట్టిన కృషి ఎన్నో శాఖలుగా విస్తరించి ఇవాళ చరిత్రలో ఆయనకి చెరిగిపోని అధ్యాయాన్ని మిగిల్చింది వాటిలో ప్రధానంగా మనం చూసినట్లయితే అది ఆ అధ్యాయం అంతా కూడా నాలుగు విభాగాలుగా మనం చెప్పుకోవచ్చు అవేమిటంటే మొదటిది ముప్పై ఏళ్ల వరకు పైగా ఉపాధ్యాయులుగా పనిచేశారు పర్లాకిమిడి అనేటువంటి ప్రాంతంలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఉండి పాఠశాలల పరిరక్షకుడుగా పర్యవేక్షణాదిగా కూడా వారు బాధ్యతలు నిర్వహించారు బ్రిటిష్ ఇండియాలో మిషనరీలో మొదటిసారిగా ప్రాథమిక పాఠశాలను తెరిచిన బాధ్యులలో గిడుగువారు ఒకరు అప్పటి నుంచి పద్దెనిమిది వందల ముప్పై ఐదు దాకా పాతికేళ్ల పాటు భారతదేశంలో విద్య పట్ల ఈస్ట్ ఇండియా కంపెనీ ఎటువంటి వైఖరి అవలంబించాలి అన్న దాని మీద అప్పట్లో దేశంలో ఒక పెద్ద చర్చ జరిగింది కూడా కొందరు ప్రాచీన భాషలైన సంస్కృతం పారసీకాల్లో విద్యాబోధన జరగాలన్నారు వాళ్ళని ఓరియంటలిస్టులు అనడం అప్పటి చరిత్రలో నమోదై ఉంది కొందరు ఇంగ్లీషులో విద్యాబోధన ఉండాలి అని వాదించిన వారు కూడా ఉన్నారు వారిని ఆంగ్ల ప్రేమికులు అని చెప్పి పేర్కొనడం జరిగింది ఈ చర్చను ముగిస్తూ మెకాలే పద్దెనిమిది వందల ముప్పై ఐదులో ఒక నిర్ణయం తీసుకొని ప్రకటన చేయడంతో కూడా మనందరికీ తెలిసిన విషయమే తర్వాత ఆ మినిట్స్ ఆధారంగా కంపెనీ ఆధ్వర్యంలో పాఠశాలల పాలనా వ్యవస్థల్ని ఏర్పాటు చేస్తూ సర్ చార్లెస్ వుడ్ పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఆదేశాలు విడుదల చేశారు మెకాలే వుడ్ ఉద్దేశం ప్రకారం విద్యా బోధన ఇంగ్లీష్లో జరగాలి అది ఆధునిక విద్య కావాలి ఆ విద్యని అందుపుంచుకున్న మొదటి తరం భారతీయులు తాము అందుకున్న ఆధునిక విద్యని తిరిగి తమ తమ దేశ భాషల్లో దేశ ప్రజలకి వివరంగా అందచేయాలి అనేది ఆ ఆదేశం కానీ పద్దెనిమిది వందల ఎనభై రెండులో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హంటర్ కమిషన్ నివేదిక ప్రకారం ఆ ఆదర్శాలు మాత్రం ఎప్పటికీ నెరవేరలేదు ఈ పరిస్థితిని చక్కద్దాలని లార్డ్ కర్జన్ భావించారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల ఐదు కాలంలో ఆయన భారతదేశంలో వైస్రాయ్గా పనిచేసిన కాలంలో విద్యకు సంబంధించిన ఎన్నో సంస్కరణలు మొదలుపెట్టారు ఆ నేపథ్యంలో మన గిడుగు చేసిన కృషి విద్యారంగంలో మనకెంతో ఉదాత్తమైందిగా పనికొచ్చిందిగా మనం పరిశీలించవలసి ఉంటుంది కర్జన్ దాదాపు అరవై ఏళ్ల ముందే ప్రాథమిక విద్యారంగంలో ప్రవేశించిన గిడుగు విద్యాబోధన విషయంలో ఎన్నో కొంత పుంతల్ని ఆయన ఆశయాలతోటి లక్ష్యాలతోటి తొక్కించారు గిడుగు జీవిత చరిత్రకారులు ఈ అంశం గురించి దాదాపు ఇంతవరకు సవివరంగా భారత ప్రజలకి ముఖ్యంగా తెలుగు ప్రజలకి ఏమీ చెప్పలేదనే అనిపిస్తుంటుంది విద్యకు సంబంధించి ముఖ్యంగా పాఠశాల విద్యకు సంబంధించి గిడుగు ఆలోచనల్ని క్రోడీకరించి చూసుకున్నప్పుడు ఆయన భారతదేశంలోని మహనీయ విద్యావేత్తలైన వివేకానంద జ్యోతిబా పూలేలకు సమస్కందుడి గాను గాంధీ రవీంద్రనాథ్ ఠాగూర్ అరవింద రాధాకృష్ణన్ జిడ్డు కృష్ణమూర్తి లాంటి తత్వవేత్తల కన్నా కూడా ఎంతో ముందే ఈ విద్యా చింతన కొనసాగించిన వారుగా మనకి దర్శనమిస్తారు ఇక రెండవ అంశాన్ని మనం పరిశీలిస్తే విద్యారంగంలో గిడుగు రామ్మూర్తి గారు చేసిన కృషికి అసాధారణమైన కొనసాగింపు పర్లాకిమిడి ప్రధానంగా గిరిజన ప్రాంతంలో జరగడం ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది అక్కడ సవరల స్థితిగతులు చూసి సవర సవర అనేటువంటి ఒక జాతికి సంబంధించిన స్థితిగతులు చూసి వారికి విద్యాబోధన చేపట్టాలి అనేటువంటి ఉద్దేశంతో పద్దెనిమిది వందల తొంభై రెండులో గిడుగు వారికి సంబంధించిన సవర భాషని నేర్చుకోవడం మొదలుపెట్టారు వారి కోసం ఒక పాఠశాల కూడా తెరిచారు వారి విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తూ పద్దెనిమిది వందల తొంభై నాలుగులో అప్పటి ప్రభుత్వానికి ఒక మెమోరాండం రాసి మద్రాస్ గవర్నర్కు కూడా సమర్పించారు కానీ ఆ బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో తానే సవర మాధ్యమంలో ఒక పాఠశాల తెరిచి సవర భాషలో కొత్త వాచకాలు రూపొందించి అక్కడి జాతికి సేవ చేయడం ప్రారంభించారు పంతొమ్మిది వందల నాటికి అంటే మిషనరీలు ఇంగ్లీషు మాధ్యమం పాఠశాలలు తెరిచిన వందేళ్లకు మాధ్యమంలో పుస్తకాలు పాఠశాలలు తెరిచిన ఘనత గిడుగు వారికి దక్కుతుంది కానీ అప్పుడు భారతదేశంలో భాషల సర్వే చేపడుతున్న గిడుగు ఆ వాచకాలు బాగున్నాయని కానీ వాటిని తెలుగు లిపిలో రాయడం వల్ల ప్రయోజనం లేదని కూడా అప్పటి సమాజం తేల్చి చెప్పండి తెలుగు లేదా ఒరియా లిపి వాడడం కన్నా అంతర్జాతీయ ఫొనటిక్ ఆల్ఫాబెట్ వాడితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఆ భాషా నిపుణులు ఆనాటి సమాజ విద్యావేత్తలు సూచించడం జరిగింది ఆ విధంగా ఆ గిరిజన భాషా ఉద్యమంలో భాషా మాధ్యమంలో ఒక పాఠశాల తెరవడంలోను వాచకాలు రూపొందించడంలోను వారి విద్య గురించి అప్పుడే బ్రిటిష్ కాలంలోనే ఆలోచించడం లేను భారతదేశంలో గిడుగు చేసిన మొదటి ప్రయత్నం మరెవరూ చేయలేదని చెప్పాలి అందుకనే మనం ఆయన్ని భారతదేశంలో మొట్టమొదటి ఆంథ్రోపాలజిస్ట్గా కూడా చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల పదమూడు నాటికి భాషలో తన కృషి పూర్తయిందనుకున్న గిడుగు రోజు నుంచే తన కృషి నిజంగా మొదలుపెట్టారు అప్పటి నుంచి ఇంకో ఇరవై ఏళ్ల పాటు అపారమైన కృషి చేసి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆఫ్ సోర లాంగ్వేజెస్ నైన్టీన్ థర్టీ త్రీలో ఇంగ్లీష్ సవర నిఘంటువుని కూడా వెలువరించారు భాషాశాస్త్రంలోను ధ్వని శాస్త్రంలోను ఆయన చేపట్టిన ఈ అద్వితీయమైన కృషి వల్ల ఆయన్ని నేడు గొప్ప భాషా శాస్త్రవేత్తగా అని కాలం కన్నా ముందున్న భాషావేత్త అని అంతర్జాతీయ స్థాయి లింగవిస్టులు ప్రశంసిస్తూ ఇవాల్టి ఆయన జయంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నారు చూడండి ఒక ఒక మారుమూల ప్రాంతంలో ఉండేటువంటి ఒక చిన్న జాతి సవర జాతికి సంబంధించిన భాషకి సంబంధించి కృషి ఆయన్ని తెలుగు భాష గురించి కూడా ఆలోచింపే విధంగా చేసింది కర్జన్ చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో అప్పటి మద్రాస్ ప్రావిన్స్లో భాషా బోధనకు సంబంధించి కొన్ని కొత్త ఆలోచనలు మొదలయ్యాయి పంతొమ్మిది వందల ఆరులో విశాఖపట్నం జిల్లా పర్యవేక్షణాదిగా వచ్చిన ఎయిడ్స్ ఆలోచనలు గిడుగుని శిష్ట వ్యావహారికం వైపు నడిపించాయి ఇది గిడుగు జీవితంలో ఒక పెద్ద మలుపు మైలురాయి అప్పటిదాకా భారతీయ పాఠశాలలో బోధిస్తున్న తెలుగు రాసిన పుస్తకాలు పరీక్షలు అన్నీ కూడా ఒక కృతక గ్రాంధిక భాషలో నడుస్తున్నాయని వాటి స్థానంలో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టిన అవసరం ఉంటుందని గిడుగు బ్రిటిష్ వారితో వాదించారు ప్రామాణిక భాషగా చెప్పుకుంటున్న పండితుల భాష జీవరహితమైన ఒక కృతక భాష అని చెప్పడానికి వారి పుస్తకాల నుంచే ఉదాహరణలను ఎత్తి చూపుతూ ఆయన చాలా పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది ఆ ఉద్యమంలో భాగంగా బాలకవి శరణ్యం ఆంధ్ర పండిత బిషక్కుల భాషాభేషజం గద్య చింతామణి వంటి రచనలు ఆయన స్వయంగా చేపట్టి సమాజాన్ని చైతన్యపరిచారు ఆ పుస్తకాల్లో వెలువరించిన భావాల సారాంశంగా పంతొమ్మిది వందల పన్నెండులో ఏ మొమరాండం ఆఫ్ మోడర్న్ తెలుగు వెలువరించి ప్రభుత్వానికి సమర్పించారు గిడుగా అనగానే ప్రజలకు స్ఫురించేది వాడుకు భాష ఎంత ఏక వ్యక్తిగా ఎంత నిబద్ధతతో కార్యదక్షతతో భవిష్యత్ చూపుతో ఆయన చేసిన ఉద్యమం వల్లనే గిడుగంటి వాళ్ళ మనం గుర్తుకొచ్చేది వాడుక భాష వాడుక భాష గురించి ఆయన చేపట్టిన మహోద్యమం ఈ ఉద్యమం ఫలితంగానే ఈరోజు మనం మన పాఠశాలల్లో కానీ పత్రికా భాషగా కానీ సాహిత్య భాషగా కానీ వాడుక భాషని వినియోగిస్తున్న సందర్భాలు మన సమాచార ప్రసార సాధనాలలో విరివిగా ఈ భాషను ఉపయోగించుకోవడం వల్ల ఈ భావజాలం ఎంత సులభంగా అర్థవంతంగా సమాజంలోని అన్ని వర్గాలకి చేరవేయబడుతుందో మనం ఇవాళ స్పష్టంగా అనుభవిస్తున్నామంటే అందుకు బీజాలు వేసినటువంటి మహనీయులు గిడుగు రామ్మూర్తి పంతులు గారు గిడుగు జీవితకాలం పాటు చేసిన కృషిని ప్రతిబింబించే రచనలన్నింటినీ మనకి ఇటీవల కాలంలో ప్రఖ్యాత కథకులుగా కథానిక రచయితగా కథానికి అత్యదు అనేటువంటి సేవ చేసినటువంటి ఒక పాత్రికేయుడిగా వేదగిరి రాంబాబు అనేటువంటి ఒక మహనీయుని వల్ల చొరవు వల్ల తెలుగు అకాడమీ రెండు వేల పద్నాలుగు పదహారు రెండు పెద్ద సంపుటాలుగా గిడుగు కృషిని అంతా కూడా వెలువరించింది ఆ రచనల మీద సమగ్ర అధ్యయనం ఇంకా విస్తృతంగా జరగాల్సి ఉంది ఆయన శిష్యురాలు మిస్ మన్రో వర్ణించినట్టుగా భారతదేశంలోని ఉదాత్తతకి సౌందర్యానికి సంపూర్ణ ప్రతినిధి గిరిగు వెంకటరామమూర్తి అని మనకు తెలుస్తూ ఉంటుంది మన తెలుగు భాషని ఒక ప్రాథమిక దశలో ఇవాళ ప్రపంచమంతా మెచ్చుకునే భాషగా వినియోగం చేసేటువంటి ఒక దార్శనికతో గొప్ప అడుగులు వేసి మనకి ఇటువంటి అద్భుతమైనటువంటి వాడుక భాషతో తెలుగు వినియోగం ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తృతి కావడానికి చాలా కృషి చేసినటువంటి తొలితరం వ్యక్తుల్లో గిడుగు రామ్మూర్తి వంటి వారు మనం తప్పకుండా ప్రతినిత్యం ప్రతి క్షణం కూడా వారిని మననం చేసుకుంటూ ఇవాళ తరానికి గిడుగు వెంకటరామమూర్తి గారు చేసినటువంటి కృషి ఆ ఉద్యమాలు వాటి ఫలితంగా వచ్చినటువంటి ఫలితాలు వాటన్నిటిని కూడా సవిరంగా చేయడం వారి ఆశయ ఆశయాల కొనసాగింపుకి మనం దోహదపడమే అటువంటి తెలుగు జాతి గర్వించేటువంటి మహనీయులకు మనం అందించేటువంటి అసలు సిసలైన నివాళిగా మనం గమనించాలి ఈ తెలుగు వాడుక భాషకి ఇంతగా పట్టం కట్టిన మహానుభావులు గిడుగు రామ్మూర్తి ఆనాటి సమాజంలో మనది కాని పాలనలో ఉండి కూడా చాలా తెగింపుతోటి ఒక 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 కఠిన కష్టతరమైనటువంటి సందర్భంలో చేసిన కృషిని మనం ఇవాళ మరింతగా ముందుకు తీసుకెళ్ళాలి ఇవాళ యాంత్రీకరణ కంప్యూటరీకరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కీలకమైన అంశాలు సమాజంలోకి చొరపడుతున్న నేపథ్యంలో తెలుగు భాషకి అన్ని పదాలకి కూడా మన వాడుక భాషలో సామాన్యుడు సులువుగా అర్థం చేసుకునేలాంటి పదాల్ని కొత్త పదాలని అర్థవంతంగా కనిపెట్టి సామాన్యులకి అందజేయాల్సినటువంటి అవసరం భాషావేత్తల మీదే కాకుండా ఇవాళ యువతరం మీద కూడా ఉందనేది మన స్పష్టంగా గమనించాలి ప్రపంచంలో అత్యంత వేగవంతమైన భాష తెలుగే అని చెప్పేసి ఇటీవల ఆస్ట్రేలియా ఆచార్యులు ఒక పరిశోధనలో తెలియజేయడం జరిగింది ఇంత అత్యంత వేగంగా వేగవంతమైనటువంటి భాష అలాగే మనం అందరికీ తెలుసు ఇటాలియన్ ఆఫ్ స్వీట్ అనేటువంటి ఒక దీంతో పేరు పొందిన ఒక అజంత భాషగా ఒక ధ్వనిమయమైనటువంటి మెలోడీ ఉండేటువంటి ఒక గొప్ప భాషగా గుర్తింపు పొందిన తెలుగు ఇవాళ ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు వాటిని మరింత ముందుకు తీసుకెళ్తూ సుసంపన్నం చేస్తూ భాషతో పాటు మన జాతిని మన వారసత్వాన్ని మన చరిత్రని మన సంస్కృతిని కూడా ప్రపంచ యవనిక మీద ఆవిష్కరిస్తుండడాన్ని మనందరం గమనిస్తున్నాం మరి గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి నాడు వారు చేపట్టిన కృషి ఒక విస్తారమైనటువంటి మహావృక్ష ఊడలు దిగిన వృక్షంగా ఎంత విస్తరించిందో ఈ తరానికి తెలియజేస్తూ మనం దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టే ఈ జయంతులు జరుపుకోవడం అనేది వారి స్ఫూర్తి పొందేందుకు వారి ఆశయ కొనసాగింపుకు మనం కృష్ణ కట్టేందుకు మాత్రమే వినియోగించాలని చెప్పి కోరుకుంటున్నాం మనందరికీ తెలుసు సుబ్రహ్మణ్య భారతి లాంటి తమిళ కవి కూడా సుందర తెలుగు అంటూ తెలుగు భాషను అభినందించినటువంటి తీరు మెచ్చుకున్నటువంటి సందర్భాల్ని మనం భాష చరిత్రలో మనం చదువుకోనున్నాం మరి ఆ రకంగా తెలుగు భాష ఎంతో పురాతనమైందని చెప్పబట్టే మనకి ప్రాచీనత లభించింది వీటన్నిటికీ ఎంతో దార్శనికతో ఎంతో ముందు చూపుతో గిడుగు రామ్మూర్తి పంతులు గారు కానీ కందుకూరి వీరేశలింగం గారు కానీ గురజాడ వెంకటప్పారావు గారు కానీ ఒక భాషా త్రయంగా ఆ రోజుల్లోనే వీరు చేసినటువంటి కృషికి మనమందరం కూడా నిత్యము వారికి జేజేలు పలుకుతూ వారి జయంతుల్ని అత్యంత శ్రద్ధాభక్తులతో జరుపుకుంటూ వారి ఆశయాల్ని కొనసాగించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది కిడుగువారి గురించి మాట్లాడుకునేటప్పుడు తెలుగు భాష ఎంత ప్రాచీనమైనదో అది నిరూపించుకొని మనం ఆ ప్రాచీనతని ఎలాగా సాధించుకున్నామో ఆ ప్రాచీనత కోసం తెలుగు జాతి చేస్తున్న ఉద్యమ సందర్భంలో నేను రాసిన ఒక భాష గురించిన ఒక కవిత మీకోసం శీర్షిక ఒక పురాతన రక్తం ఏది పుట్టుకతోనే పూర్ణం కాదు ఒకే ఒక జీవకణాన్ని తొమ్మిది మాసాలు మోస్తేనే ఒక చిరకాల స్వప్నం పురుడు పోసుకున్నట్టే భాషా బీజం పుష్పించడానికి ఒక జాతి ఎన్ని శాఖోపశాఖలై విస్తరించాలో ఎన్ని శతాబ్దాల భావనల్ని భుజాలపై మోయాలో ఐతేరేయ సంహితలక్కరలేదు తెలివాహ ప్రయాణాలతో పనిలేదు మెసపుటోమియా ఛత్ర ఛాయల అవసరం లేదు సింధులోయ నేలలో నాటిన నా బొడ్డుపేగు నడగండి చెప్తుంది నేను మాట్లాడిన తొలి భాష వినిపిస్తుంది తొడిగిన లిపుల అంగరకాల్లోంచి నా నరాల్లో ప్రవహించిన రక్తం వాసనేస్తుంది తొడిగిన లిపుల అంగరకాల్లోంచి నా నరాల్లో ప్రవహించిన రక్తం వాసనేస్తుంది కాల ప్రవాహంలో అదృశ్యమైపోయిన నా చరిత్రకి కాల ప్రవాహంలో అదృశ్యమైపోయిన నా చారిత్రక అవశేషాలకి ప్రాణాలుదండి నా జాతి చరిత్ర విప్పుతుంది కాల ప్రవాహంలో అదృశ్యమైపోయిన నా చారిత్రక అవశేషాలకి ప్రాణాలుదండి నా జాతి చరిత్ర విప్పుతుంది నా అసంపూర్ణ పదాల నిఘంటువు తెరుస్తుంది ఎన్ని భాషల దాడుల్ని ఎదుర్కొందో ఎన్ని భాషల దాడుల్ని ఎదుర్కొందో ఎన్ని ఆశల ఆత్మల్ని జీర్ణించుకుందో ఎన్ని సమూహాలతో మమేకమైందో పరకాయ ప్రవేశాలెన్నో హంసపాదులెన్నో అక్షర యాత్రలెన్నో ప్రవహించిన వాహికలెన్నో త్రిలింగ పీఠభూమిపై తీరుగా నిలిచే నాటికి ప్రవహించిన వాహికలు ఎన్నో త్రిలింగ పీఠభూమిపై తీరుగా నిలిచే నాటికి ఎన్ని వడపోతల తూర్పారలెక్కిందో రాక్షస శిలల ఎదలపై శిల్పమై నిక్కి రాక్షస శిలల ఎదలపై శిల్పమై నిక్కి నిలిచేందుకు ఎన్ని ఉలిదెబ్బలు సహించిందో ఇప్పటి నా తెలుగు ఇప్పటి నా తెలుగు నా జాతి తొలి రక్తమంతా పురాతనం ఇప్పటి నా తెలుగు నా జాతి తొలితరం రక్తమంత పురాతనం నా రేపటి చిరునవ్వంత అధునాతనం నా రేపటి చిరునవ్వంత అధునాతనం